వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను సుమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని హంసలదేవి, ఉల్లిపాలెం, రామకృష్ణాపురం, పాలకైతిప్ప గ్రామాల్లో వర్షానికి నీట మునిగిన పంట పొలాలను శుక్రవారం తూర్పు కృష్ణా కమిటీ కార్యదర్శి రఘు, తూర్పు కృష్ణా కౌలు రైత సంఘం నాయకులు హరిబాబు మరియు కోడూరు మండల సిపిఎం పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ, పంట నీట మునిగి పరిష్కారం చూపించమంటున్న రైతులకు స్థానిక ఎమ్మెల్యే గత ప్రభుత్వం వైఫల్యం కారణంగానే పంట నీట మునిగింది అని చెప్పడం బాధాకరమని, ఇదే విషయం గత సంవత్సరం భారీ వర్షాలు కురిసినప్పుడు పంట పొలాలను సందర్శించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ప్రస్తావించారని, ఇంకా ఇదే మాట ఎన్ని సంవత్సరాలు చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అవసరమైతే ఆయిల్ ఇంజన్లు పెట్టి నీరు తోడాలి, ఇటువంటి ఏవి కూడా చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఇతర నాయకులు, అధికార పార్టీ వాళ్ళు ఎటువంటి ఉపద్రవం జరిగినా దీన్ని పాత ప్రభుత్వం మీద, వాళ్ళ చేతగానితనం మీద. వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వ్యవసాయాన్ని, డ్రైనేజ్ సిస్టమ్ని, వీటన్నింటినీ కూడా చాలా నిర్లక్ష్యం చేశారు. అది వాస్తవమే. కానీ ఎంతకాలం దాని మీద చెప్పుకుంటూ బతుకుతారు వీళ్ళు? ఇప్పటికే రెండేళ్ళు వస్తున్నా కూడా. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ మాయమాటలు ఆపి పైపై చర్యలకి, మాటలకి పరిమితం కాకుండా ఆచరణకి దిగాలని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు ఈ కోడూరు మండలంలోనే, ఈ కోడూరు శివారు గ్రామాలన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మన వాళ్ల లెక్క ప్రకారం దాదాపు 3-4 వేల ఎకరాల పైన నష్టం జరుగుతుందని మా అంచనా. కాబట్టి ఇవన్నీ వెంటనే వాళ్ళు వచ్చి చేయాలి. అలాగే కౌలు రైతుకి ప్రత్యక్షంగా వాళ్ళకే పంట నష్టానికి సంబంధించిన నష్టపరిహారం వాళ్ళ చేతుల్లోకి ఇవ్వాలి. అట్లాగే వీళ్ళందరికీ ఇతర సౌకర్యాలన్నీ కూడా వెంటనే, వేరే పంట మార్పు చేయడానికి విత్తనాలు ఇవ్వటం, అటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలి. ఇవేవి చేయకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఈ ప్రాంత రైతులు నష్టపోతారు. అందులో కూడా సన్న చిన్నకారు రైతులు మళ్ళా లేవలేని పరిస్థితికి ఈరోజు కోడూరు మండలంలో వరి ఇలాంటి పంట నాశనం అవుతుందంటే అది ప్రకృతి వైపరీత్యంతో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. వరి చాలా మండి పంట, అట్లాంటిది కూడా చచ్చిపోతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన నీటిని తరలించి ఆయిల్ ఇంజన్ల ద్వారా కానీ ఇతర సౌకర్యాల ద్వారా తరలించి పంటను కాపాడటానికి తీసుకున్న చర్యలు ఏమీ కనిపించలేదు. రెండోది, ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారి ప్రకటనలు గమనించాను. ఇక్కడ గేట్లు పనిచేయకపోవడానికి, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటానికి అన్నిటికీ కారణం పాత ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇంతకుముందు సంవత్సరం క్రితం పర్యటన చేసినప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు అదే చెప్పాడు. అంటే పాత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒప్పుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో డ్రైనేజీ వ్యవస్థను కానీ, ఈ గేట్లని అభివృద్ధి చేయటం కానీ, వరద నివారణ కోసం శాశ్వత పరిష్కారానికి ఇక్కడున్న రైతులందరినీ సమీకరించి వాడు చెప్పిన పద్ధతిలో, శాస్త్రీయమైన పద్ధతిలో వరద వెళ్లిపోవడానికి కావాల్సిన చర్యలు ఏమీ తీసుకోలేదు. అందుకని ఏంటంటే, పాపం అంతా పగవాడ మీద వేసేసి తను మాత్రం మంచివాడని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం తప్పితే ఏం కనిపించట్లేదు. ఒకటి. రెండోది, ఇక్కడ నిషేధిత భూముల జాబితాలో చాలా భూములు ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ ప్రభుత్వం వాటిని తొలగించడానికి కావాల్సిన ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇప్పుడు పంట నష్టపరిహారం వేసేటప్పుడు కూడా వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఉందా, శిస్తు ఉందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా, ఇంకేమన్నా ఉందా అని చెప్పి తెచ్చుకోమంటే ఏం తెచ్చుకోలేదు. కాబట్టి ప్రతి రైతుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కానీ, సచివాలయ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఆ పర్యటించిన సందర్భంగా ఈ భూమి నాది అంటే ఏ కాగితం లేకపోయినా గ్రామసభ పెట్టి గ్రామసభ ఆమోదంతో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. అట్లాగేంటంటే, కృష్ణా డెల్టాకి సంబంధించి ఆధునీకరణ పనుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ఆలస్యం కానీ, నిర్లక్ష్యం కానీ తీవ్రమైన నష్టం తెచ్చిపెట్టింది. ఈ ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి పాత ప్రభుత్వం చేసినటువంటి పనులనే మళ్లీ కొనసాగించడం అంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ మళ్లీ ఇంకా మెరుగుపడే అవకాశం ఉండదు. అందుకనే రైతు సంఘాల ప్రతినిధులతో, స్థానిక రైతు పెద్దలతో చర్చించడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో ఈ మురుగును నివారించడానికి అన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అట్లాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ఈ మధ్యన అకాల వర్షాల వల్ల మరి కోడూరు మండలంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. మరి రామకృష్ణాపురంలో నుండి బసడు బాల్యం, 14 నంబర్ కాలం నుండి దిగు రైతుల నుండి బి కాలం కింద, అలాగే 15, 16, 17 వంటి పాలకాతెప్ప, దింటి మెరక, కోడూరు గ్రామాలు ఉన్నటువంటి ఉల్లిపల్లి రెవెన్యూ గ్రామాలు కూడా అనేక
వేలాది ఎకరాలు వర్షాల వల్ల నీట మునిగాయి. మన మునుగున రైతుల్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, ఇప్పటికే ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి నష్టపోయాడు. తక్షణమే ప్రభుత్వం వెంటనే కాగితాలతో సంబంధం లేకోకుండా ఏ రైతు అయితే భూమిలో నష్టపోయాడో ఆ రైతును గుర్తించి తక్షణమే అందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని రైతు సంఘంగా కోరుతున్నాం. అదే రకంగా మరి కౌలుదారులు కూడా రైతులతో సంబంధం లేకోకుండా ఏ కౌలుదారు అయితే వేసాడో వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. అర్ధార్జునరావు గారు సేరు మేము కౌలు చేస్తున్నాం. వాళ్ళకి ఇది బంజరుభూమి అని చెప్పి అడంగిడి రావట్లేదు. అయితే ఎప్పుడు ఆయన పొలం తహసీలు కడుతున్నారు. ఆ తహసీలు కార్డును పెట్టి మా ఆధార్ కార్డు పెట్టమన్నారని పెడితే అవి ఉపయోగపడతలేదు. అడంగిళ్ళు ఏముంటేనే నష్టపరిహారం లేకపోతే లేదని చెప్తున్నారు. అట్లయితే మరి మేము 1.5 ఎకరాల పొలం చేశాము, మరి దాని నష్టపరిహారం ఎట్లా వస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాం. దాని గురించి ప్రభుత్వం చర్య తీసుకుని మా నష్టపరిహారం మాకు చెల్లించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నేను 2010లో ఈ ఉల్లిపాలెం 255B ఏలో 150 సెంట్లు పొలం కొన్నామండి. అది నాకు అమ్మనాథం రిజిస్ట్రేషన్ చేయించాడు 2010లో. కానీ నేను పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టానండి. పట్టాదారు పాస్ పుస్తకాలు పెడితే ఇది అసైన్డ్ భూమి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఏమో అని తిరస్కరించారు. మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినట్టండి? ఇప్పుడు మాకు తెలియదు, అది పట్టమో తెలియదు, లేదు అసైన్మెంట్ భూమో తెలియదు. చుక్కల భూమి అంటున్నారు, అరకాల భూములు అంటున్నారు. మరి భూములు అయినప్పుడు గవర్నమెంట్ మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మాకు తెలియదండి. కనీసం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయటప్పుడు చెప్పొచ్చు కదా, క్రైమ్ టైంలో బాబు ఈ భూమి మాది, మీరు చేసుకోవద్దు, మాది కాబట్టి మీది కాదు, మీరు కొట్టడం తప్పు అని అంటే మేము క్రైమ్ టైంలో ఆపేసుకుంటాం కదా. మరి దానికి మాకు బాధ్యత ఎవరు వహించాలండి? ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏమి వాళ్ళు పట్టించుకున్నది లేదు. లేదు ఈ భూములు మాయి అంటారు. దానికి మేము కాగితం చేసి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, ఎంతో కష్టపడి శ్రమించి. మాది అంటానికి లేదు ఇవాడ. మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కాగితం ఉన్నాయి, లింకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింకు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇవాళ మాకు పట్టాధార పాస్ పుస్తకాలు ఎందుకు ఎవరు క్రైమ్ టైంలో ఎందుకు చెప్పరా? అంటే మమ్మల్ని మోసం చేస్తారా? ఇది గవర్నమెంట్ మోసం చేసినట్టేగా. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవాలు మార్చుకుని ఈ చేస్తే రైతుల పరిస్థితి ఏంటి? ఈ భూమి మొత్తం మాదేనని అన్నప్పుడు మీరు ఏరియాలకు బోర్లు పెట్టేయండి, మీరు అమ్మొద్దు కొనొద్దు, ఈ భూమి మాది, ఈ పంట మాది, మా చేత చూసి కట్టించుకుంటే ఎందుకు?